కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ, అకాల వర్షాలు, పంట నష్టంపై చర్చ. ఏపీలో పోలింగ్ అనంతర హింసపై ప్రాథమిక నివేదిక కాసేపట్లో డీజీపీకి అందజేయనున్న సిట్ చీఫ్. మల్లారెడ్డి ల్యాండ్ ఇష్యూపై కొనసాగుతున్న ఉత్కంఠ, నేరేడ్మెట్ ఆర్డీఓ ఆఫీసులో సర్వే రిపోర్ట్ అందజేసిన అధికారులు. బెంగళూరు రేవ్ పార్టీలో సినీ రాజకీయ ప్రముఖులు, పార్టీతో తమకు సంబంధం లేదన్న నటి హేమ. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీపై అలర్ట్, ముగ్గురు సభ్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. ఉత్పత్తి హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలన్న కేటీఆర్. సుందిళ్ల పార్వతి బ్యారేజ్ వెలవెల, మరమ్మతుల కోసం దిగువకు నీరు విడుదల. అవినీతి పనుల కబ్జాలో బీజేడీ ప్రభుత్వం, ఒడిశాలో బీజేడీ నేతలు కోట్లకు పడగలెత్తారన్న మోదీ. ముంబైలో ఓటేసిన సచిన్ టెండూల్కర్, 11 గంటల వరకు 23.66% పోలింగ్ నమోదు. ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు, మావోయిస్టుల దాడిలో జవాను మృతి. చురుగ్గా విస్తరిస్తున్న నైరుతి ఋతుపవనాలు జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి ప్రవేశం. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు, దర్శనానికి 5 గంటల సమయం.